రాప్తాడు నియోజకవర్గం తుమ్ముచెర్ల గ్రామానికి చెందిన దళిత లక్ష్మమ్మకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. ఈ సందర్భంగా లక్ష్మమ్మకు బాసిటగా నిలుస్తూ 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆమెతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తూ అధైర్యపడవద్దని టీడీపీ అండగా ఉంటుందని తెలియజేశారు. భూమి ఆక్రమణకు గురి కావడం కోర్టుకైనా సరే వెళ్దామని ఆమెకి ధైర్యం చెప్పారు. అదేవిధంగా లక్ష్మమ్మకు అండగా నిలిచిన తెలుగుదేశం ఏసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, తుమ్ముచెర్ల గ్రామ మాజీ సర్పంచ్ బంగి మలేష్తో పాటు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులను ఆయన అభినందించారు. దళితులపై దాడులను ముక్త కంఠంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి పొలాన్ని లాక్కొని దాదాపుగా వాళ్ళు 15 మంది ఒక 15-20 మంది వచ్చి ఆమె పొలాన్ని లాక్కోవడమే కాకుండా ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి మండల వైసీపీ నాయకులు కన్వీనరు నాగమణి అతను అనుచరులు అంతా కలిసి ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమిని లాక్కొని పంచాయతీ సచివాలయం కట్టడం అనేది రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి దళిత సంఘరామం ముందు ఈరోజు లక్ష్మీదేవిని ప్రాణాలతో సజీవంగా పెట్టడము నిజంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు చేసినటువంటి కృషి. ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పేరు ఉంది. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, మీరు రుగ్మంతాగి హాస్పిటల్ చేరినప్పుడు మన ఎంఎస్ రాజు కూడా అక్కడ రావడం, మిమ్మల్ని అన్ని విధాలు అండగా ఉండి కాపాడుకోవడం ప్రయత్నం చేశారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీలాంటి పేదవాళ్ళందరూ ధైర్యాలు తెచ్చుకోవాలి. మనం అదే ఏర్పడి మీ ప్రాణాలు ఉంటే మనం నమ్ముకున్న కుటుంబం కూడా అనాథైపోతుంది. మీ భూమి పోకుండా కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం పార్టీ పరంగా చేస్తాం. ఆ డబ్బులు కూడా ఇది చేసుకుని కోర్టులో కూడా ఏదైనా అయితే అన్ని ఖర్చు పెట్టి మీ భూమి మీకు మించే బాధ్యత మాత్రం మనం ధైర్యంగా ఉండకపోతే. డిప్యూటీ తహసీల్దార్ని సస్పెన్షన్ కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది సార్. ఆ కుటుంబానికి ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ అధినేత 100,000 రూపాయలు ప్రకటించడం, అనంతపురం జిల్లా దళిత వాసిగా మీకు కృతజ్ఞతలు తెలియజెప్తున్నాను సార్. నెక్స్ట్